అఖిల ప్రియ చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైటీ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా, ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని. మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే గౌరవంగా ఉంటుందని మేము చెప్పాం. ఎందుకంటే నన్నపనేని గారు అలాగే చాలా చక్కగా తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఉంటారు. రేణుకా చౌదరి గారిని మనం చూసాం, జయప్రద గారిని కూడా చూసాం. సో పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ కేబినెట్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు హుందాగా ఉండమని ఒక పెద్దరికంగా చెప్పాను. ఇష్టం లేకపోతే నైటీ వేసుకొని వెళ్ళమనండి. ఈరోజు వలువల గురించి ఇంత మాట్లాడుతున్నారే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మరి విలువల గురించి ఎందుకు మాట్లాడరు? కాబట్టి ముందు వలువల గురించి, తర్వాత ఆవిడ ఇష్టం వచ్చినట్టు వేసుకోమనండి. విలువల గురించి మాట్లాడండి. మొన్నటి వరకు ఇదే అసెంబ్లీలో కాలవ శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారు? ఈ భూమా నాగిరెడ్డి గూండా రౌడీ అని మాట్లాడారు. ఆ వీడియోలో ఆవిడ కినిపించటం లేదా?